అన్నావు, రుణమాఫీ చేయి, నేను కూడా అనవచ్చు. మగాడి అయితే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయని, నేను కూడా అడగవచ్చు. మగాడి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నా, స్టార్ట్ చేయని, నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా. నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి, మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాపుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నావు, మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? 2-0. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే, నువ్వురా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను, అక్కడే తెలుసుకుంటాను.